సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభమైంది. ఆదివారం సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు పలు కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన ముందుగా సిద్దిపేట జిల్లాకు వెళ్లారు. అక్కడ ఆయన తొలుత సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో జీవంతో ఎకరం విస్తీర్ణంలో కట్టిన బంగ్లాను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. గ్రౌండ్ ఫ్లోర్ను ఆఫీస్ కోసం, మొదటి అంతస్తును నివాసానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. అనంతరం ఆయన కొండపాక మండలం రాంపల్లి శివార్లో నిర్మించిన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ను ప్రారంభించారు. అక్కడ ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయాలను ప్రారంభించారు. పూజలు చేసి వాటిని ఓపెన్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, సిఎస్ సోమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నవతా టీవీ.